నమస్తే అండి, మేము ఇషా ఫౌండేషన్కి వచ్చాము. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ రిట్రీట్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి యూట్యూబర్స్ని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిచారు. 3 రోజుల ప్రోగ్రాం. అకామిడేషను అంతా, ఫుడ్డు అంతా వాళ్ళు ఇచ్చారు మనకి. టికెట్స్ మట్టికి మనం పెట్టుకుని రావాలి. కొయంబత్తూరు నుంచి మమ్మల్ని అందరినీ కారులో తీసుకెళ్లారండి. ఆంటీ గారు, మేము వెళ్ళాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారు. కాటేజ్ డాట్ ఇషా డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మనం రూమ్స్ ఒక 2 నెలలు ముందు బుక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. మేము మా కాటేజ్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా మమ్మల్ని రూమ్స్ మాకు ఇస్తానికి కూర్చోబెట్టారు. ఇక్కడ అందరం కూర్చున్నాము. ఇక్కడికి రాగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి. ఇచ్చి శివపాదం 3లో మా అందరికీ రూమ్స్ ఇచ్చారు. అరుణ్ గారు కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు సీతాదోక చిలుక హీరోయిన్. అప్పుడు శ్రీదేవి గారు ఏంటండి, వైబ్రెంట్ లివింగ్ అంట, వైబ్రెంట్ లివింగ్ బై శ్రీదేవి గారు. మీరు టెరస్ గార్డెన్ చూసాం. ఇవన్నీ వెంకటేష్ గారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. హ్యాపీ, రండి రండి రండి. హ్యాపీ అనిపించిందండి, మిమ్మల్ని కలవాలని అనుకున్నాం. మేము అనుకోకుండా భలే వచ్చారు. కానీ చాలా బాగా చేస్తున్నారు ఫామ్లో మీరు. సైజ్ గారు రండి, సైజ్ గారు. చాలా బాగుంటాయండి. మా అందరికీ రూములు ఇచ్చినాక మా సూట్ కేసులు అన్ని రూముల్లో పెట్టుకుని మేము స్పందన హాల్కి తీసుకెళ్తున్నారండి. మధ్యదారిలో ఎక్కడ చూసినా ఇలాగే చెట్లు ఉన్నాయండి. చాలా సంతోషం వేసింది నాకు. వేలంగిరి హిల్స్ అండి, భలే హ్యాపీ అనిపించింది. ఈ ప్లేస్లో ఇట్లా వెళ్తాంటే ఇక్కడ చింత చెట్టు కూడా ఎక్కువ కనపడింది. మరో ప్రపంచాన్ని సృష్టించారండి సద్గురు గారు. చింత చెట్లు తుమ్మ. స్పందన హాల్ దగ్గరికి తీసుకొచ్చారండి. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము అందరం. ఇక్కడ మాకు ట్యాగ్స్ ఇస్తున్నారు, చేతికి బ్యాండ్ వేస్తున్నారు. అది కంపల్సరీ. మనం ఉన్న 3 రోజులు మన మన మెడలో అది ఉండాలి, చేతికి కంపల్సరీ. అందరం ఇక్కడ నుంచి వేయించుకుంటున్నాము ట్యాగ్స్. ట్యాగ్లు ఏం చేసుకుని మేము ఇంకా స్పందన హాల్ లోపలికి వెళ్తున్నామండి. వెళ్తాంటే ఇక్కడ ఒక చెట్టు కనపడింది, వైలెట్ కలరు. తేనెటీగలు చూడండి ఎంత బాగున్నాయో. నా శారీ కలర్కి మ్యాచ్ అయిపోయింది, చెట్టు మట్టికి సూపర్గా ఉంది. నాకు ఐడియా లేదు ఈ ఫ్లవర్స్ పేరు. చాలా బాగుంది, అదేదో శారీ మ్యాచ్ అయింది, బాగుంది. ఎవరు? డాక్టర్ స్మిత. నేను వాలంటీర్ ఉన్నాను. ఓకే ఓకే, మాకు హ్యాపీగా ఉందండి. నిజంగా ఇక్కడికి వచ్చి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. హ్యాపీగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంది.
శ్రీరామ్మూర్తి గారిని మేము శ్రీరామ్ అనేసాను చెప్పండి, అంతే కదండి. శ్రీరామ్మూర్తి గారనే కాదండి, మాకు మేము నిషా ఫౌండేషన్కి టికెట్స్ అయ్యి మాకు డౌట్లు ఉంటే రూపా గారు ఇచ్చారు, ఈసారి నీకు మాకు అప్పచెప్పారు. అట్టాగే నిజంగా వాళ్ళు అప్పచెప్పినట్టు హైదరాబాద్ నుంచి ఇషా ఫౌండేషన్ లోపలికి వచ్చి భోజనం తినిపించేదాకా శ్రీరామ్ గారు, సాయి అండి, ఇంకా శైలజ గారు, మాకు ఈ ముగ్గురు బాగా తెలుసు. యూట్యూబర్స్ అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారండి, అందరినీ మేము పరిచయం చేసుకున్నాం, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మా కుటుంబ సభ్యులు కూడా హాయ్ చెప్పండి. నమస్తే అండి. వీళ్ళు కనపడరు వెనక మాల నుండి, అసలు మాకు ఏ ఇబ్బంది లేకుండా నిమిష నిమిషానికి వస్తున్నారు, అసలు భలే చదువుతున్నారు, మాకు భలే హ్యాపీగా ఉంది. ఈ చెట్టు కూడా అసలు ఎంత బాగుందండి, ఇవి ఏం తీగలండి, అసలు భలే ఉంది, చాలా అర్థంగా ఉంటాయి, అదే అదే అండి, చాలా బాగుంది. వెనక మాల కొబ్బరి చెట్లు, ఎండ, కొండలు, అసలు ఒక భలే ఉందండి. నిజంగా సద్గురు గారికి మట్టికి, గురువు గారికి మట్టికి మేము ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువ, ఇంత బాగా సృష్టించారు. ఏమండి, మనందరికీ తెలిసిన సింగర్ దామిని గారు ఎంత బాగా పాటలు పాడతారు, చాలా హ్యాపీ ఉంది మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో చూసాము హైదరాబాద్ లో. మాది పట్నంలో పల్లెటూరు అని టెర్రస్ గార్డెన్ అండి, ఓన్లీ మొక్కలు, ఓన్లీ మొక్కలు పెంచుతాయి. మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అని 600 కుండీలు, 600 తప్పకుండా హైదరాబాద్ అండి. హైదరాబాద్, సో పట్నంలో పల్లెటూరు నా ఛానల్ నేమ్. దాంట్లో వంటలు ఉంటాయి, అక్కడ అప్పుడు కాయలు కోసి అట్లా. తప్పకుండా అండి, ఎంత చక్కగా పాడతారో మీ అందరికీ తెలుసు, మన కుటుంబ సభ్యులందరికీ, నాకు తెలిసిన యూట్యూబర్స్ అందరినీ మీకు చూపిస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. అందరికీ ఇక్కడ భోజనాలు పెడుతున్నారండి. ఇక్కడ చూడండి, కాళ్ళకి ఎవ్వరూ చెప్పులు వేసుకోకూడదు, ఆ చెప్పుల్ని మనం ఒక పక్కన వదిలిపెట్టి స్టీల్ ప్లేట్లో పెడుతున్నారు. మళ్ళీ ఆ స్టీల్ ప్లేట్ని మనమే కడిగేసి అక్కడ అన్నీ సబ్బు అన్నీ పెట్టారు, కడిగేసి మనం మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టాలి. ఇదిగోండి, ఫస్ట్ మనకి ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు, తర్వాత స్ప్రౌట్స్ కోకోనట్, తర్వాత చపాతి, నాకు ఒకటి జాలన్న నాకు చపాతీ పెట్టారు, తర్వాత గ్రేవీ. ఇవన్నీ వాళ్ళ ఆర్గానిక్ ఫామ్లో పండించిన వెజిటబుల్స్తోనే మనందరికీ పెడుతున్నారు. రోజుకి 10,000 వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇది ఎర్ర అన్నం, మీకు తెలుసు కదా, నవారా రైస్ భోజనం అది. ఇక్కడ మనకి బఠానీలు, బంగాళదుంపతో గ్రేవీ పెట్టారు, స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో. ఎక్కువ వీళ్ళు స్ప్రౌట్స్ కర్రీస్ మాకు పెట్టారు, ప్లస్ అప్పడాలు కంపల్సరీ. మనకి రాగి లడ్డు, రోజుకొక స్ప్రౌట్స్తో లడ్డూలు పెట్టారు మాకు, ఆ లడ్డూలు కూడా చాలా బాగుందండి. ఇదిగోండి ఈ ఐటమ్స్ చూడండి, పచ్చడి కూడా పెట్టారు, టేస్ట్ చేయమని అడిగి చెప్పారు, చాలా హ్యాపీ ఉంది. కింద కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు, లేకపోతే ఇలా టేబుల్స్ వేసారు. ఇక్కడ అసలు భోజనం కూడా చాలా బాగుందండి, ఎంత డిసిప్లైన్గా అంటే, అసలు ఎన్ని రకాలంటే, ఇది తినాలన్నా మనం అంత ఎక్కువగా ఉంది, చాలా పెడుతున్నారు, అంకులు పెట్టించుకొచ్చుకుంటున్నారు. ఇట్లా కింద కూర్చున్న వాళ్ళకి ఇట్లా కూర్చోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు టేబుల్స్ ఇచ్చారు. ఇట్లా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ మంది కోసం ఒక 3 కౌంటర్లు పెట్టుకున్నారు. శైలజ్ గారు అండి, హాయ్ చెప్పండి శైలజ్ గారు. మా కుటుంబం మమ్మల్ని ఫస్ట్ ఇవ్వండి, మమ్మల్ని ఇది తీసుకుని మా అప్లికేషన్లు అంటారు, మా వీడియోలు చూసి మమ్మల్ని ఓకే చేశారు. చాలా మంచి కంటెంట్ క్రియేట్ చేస్తారు కదా మరి, అందుకే థ్యాంక్ యూ అండి. మా హ్యాపీగా ఉంది శైలజ్ గారు, పసిపాపను కూడా తీసుకుని వచ్చారు, చిన్న పాపను కూడా తీసుకుని వచ్చారు ఇషాకి. ఇట్లా అందరూ కూర్చుని ఇట్లా భోజనం చేస్తున్నారు.
అయ్యో. భోజన కార్యక్రమాలు అయిపోయినాక లోపల హాల్లోకి తీసుకొచ్చారండి. ఇక్కడ అందరినీ ఒకళ్ళకి ఒకళ్ళని పరిచయం చేసుకోమన్నారు. ఇక్కడ మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి 140 మెంబర్స్ వచ్చామండి. వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. అలా ఒకళ్ళకొకళ్ళం పరిచయాలు చేసుకుంటున్నాము. చాలా హ్యాపీ అనిపించింది ఇలా పరిచయాలు చేసుకుంటుంటే. చూడండి మీరు కూడా. ఇక్కడ మమ్మల్ని గ్రూప్ లో మాట్లాడుకోమన్నారు. ఒక గ్రూప్ లో ఒక మెంబర్కి ఒక మెంబర్ తెలియకూడదు. ఇట్లా మా గ్రూప్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు. బట్టి యూకే నుంచి వచ్చాడు యాక్టరు, నేను సింగరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, చెన్నై. సార్ మీరు చెప్పండి. So we can take 2 more minutes to wrap this up. So those of you who are still sharing, we can take 2 more minutes to wrap this up. Santosh, ande kada arina. Tamil konjam konjam theriyum. తర్వాత మాకు యోగా నేర్పించారండి, ఎలా చేసుకోవాలి అనేది. ఈ పాప జర్మనీ నుంచి వచ్చింది. ఈ పాపలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను తర్వాత.
గేములన్నీ అయిపోయినాక 7 గంటలకి లేజర్ షో అండి ఆదియోగి దగ్గర తీసుకొచ్చారు. బస్సుల్లో 5 బస్సుల్లో వచ్చాము మేమందరం. లేజర్ షో వచ్చి మనకి 14 నిమిషాలు ఉంది, మీకు రేపు చూపిస్తాను. చూశారుగా మేము మొదటి రోజు చేసిన సందడి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.